హలో భయ్య, ఇప్పుడు మనం చూద్దాం మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 యొక్క రివ్యూ. మూవీ ఓపెనింగ్ వచ్చేసరికి ఒక సబ్మెరైన్తో మొదలవుతుంది, అలా డైరెక్ట్గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతుంది ఎటువంటి ల్యాగ్ లేకుండా. ఇంక ఈ స్టోరీ గురించి ఎక్కువ చెప్పి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. ఈ మూవీ అయితే వచ్చేసరికి చాలా బాగుంది, యాక్షన్ లవర్స్, చేజింగ్ సీక్వెన్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ మూవీ ఎక్కడ బోర్ అనేదే లేదు, అండ్ ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. మూవీ లవర్స్ మాత్రం మస్ట్ వాచ్ మూవీ ఇది, ఖచ్చితంగా థియేటర్లో చూడటానికి ట్రై చేయండి. లేదా తర్వాత ఇంత మంచి సినిమా మనం థియేటర్లో మిస్ అయ్యామని ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. ఈ మూవీలో చాలా మంచి చెప్పుకోదగ్గ ఫైట్ సీక్వెన్సులు కానీ చేజింగ్ సీక్వెన్సులు కానీ చాలా ఉన్నాయి. లాస్ట్లో ట్రైన్ సీక్వెన్స్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా మన హీరో చేసే స్టంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ ఇన్స్టాలో ఈ మూవీకి సంబంధించిన ఒక బైక్ స్టంట్ వీడియో బాగా వైరల్ అయింది, అది కూడా ఈ సినిమాలో ఒక మంచి హైలైట్ సీన్. ఒకవేళ పాత మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు చూడకపోయినా మీకు ఈ సినిమా అర్థమవుతుందా లేదా అని మీకేమన్నా డౌట్ ఉంటే, ఈ మూవీ పాత మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు ఏవి చూడకపోయినా సరే ఈ మూవీ ఖచ్చితంగా అయితే అందరికీ అర్థమవుతుంది. స్టోరీని అంత క్లారిటీగా చూపిస్తారు. ఈ మూవీ యొక్క పార్ట్ 2 కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది మూవీ యొక్క రివ్యూ. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సినిమా కనుక చూసుంటే మీకు మీ సినిమా ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మూవీకి రేటింగ్ పరంగా చెప్పాలనుకుంటే నేనైతే 4.5/5 అని అయితే చెప్తాను. మంచి మూవీ, డెఫినెట్గా అందరూ చూడటానికి అయితే ట్రై చేయండి. ఇది ఈ మూవీ యొక్క రివ్యూ.